ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని మన స్నేహితుల్ని మన తెలిసిన వాళ్ళని ఇలా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి సాధారణ సమస్యలకు అసాధారణ సమస్యలకు మీ ఇంట్లో మీరే చాలా తేలికైన విలువైన ఆయుర్వేద గృహ చికిత్సల తయారీలని విధానాలని తెలుసుకుంటున్నారు ఇలాంటి సాధారణ సమస్యలలో చాలా ముఖ్యమైంది ఎంతోమందిని వేధించేది గోళ్ళు పుచ్చటం పిప్పి గోళ్ళు అలాగే కొంతమందికి ఈ వేళ్ల సందున పాస్తూ ఉంటుంది పాచిపడుతూ ఉంటుంది ఫంగస్ వల్ల ముఖ్యంగా గృహిణులకి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆ మాటకు వస్తే చాలామందిలో ఇది సాధారణంగా కనిపించే సమస్య ఒకవేళ ఇలాగా మీ గోళ్ళు పుచ్చుతూ ఉంటే పిప్పిగోళ్ళు తయారయ్యి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే అలాగే ఈ వేళ సందున ఒకవేళ చీము చేరి లేదా పాచిపట్టి ఫంగస్ చేరి ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలి చక్కని గృహ చికిత్స ఉంది మొదటి చికిత్స అమరశిల గంధకం అలాగే ముద్ద కర్పూరం అలాగే పటిక ఇంకా వెలిగారం దీన్ని టంకణం లేదా బొరాక్స్ అంటారు ఈ నాలుగు సమానంగా తీసుకోండి నీళ్ళకి కలిపి నోరండి అంటే కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ ముద్దగా నోరండి ఎక్కడైతే గోళ్ళు పుచ్చాయో అక్కడ రాయండి మూడు రోజులు ఇలాగ రెగ్యులర్గా చేస్తే మూడు రోజుల్లోనే ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది ఈ పిప్పిగోళ్ళ సమస్య క్రమంగా తగ్గి పూర్తిగా ఇది నిశ్చేషంగా తగ్గిపోతుంది అయితే ఈ సమస్య సాధారణంగా నీళ్ళల్లో నానటం వల్ల వస్తూ ఉంటుంది కాబట్టి నీళ్ళకి ఈ చెయ్యి తడవకుండా చూసుకోవాలి అలాగే కాళ్ళు తడవకుండా చూసుకోవాలి కాబట్టి ఈ ఎథ్రీట్ ఫుడ్ అంటారు దీన్ని అంటే మామూలుగా ఎథ్లెటిక్స్ ఆడేవాళ్ళు ఈదుతూ ఉంటారు కదా ఈదుటం వల్ల వాళ్ళకి ఈ గోడకి ఫంగస్ చేరుతూ ఉంటుంది ఇలాగ ఎథ్లెటిక్స్ ఆడేవాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది కానీ మామూలు గృహణంలో కూడా ఈ సమస్య ఎక్కువే ఒకవేళ ఇలాగా మీ గోళ్ళు పుచ్చిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఔషధం తయారు చేసుకొని వాడుకోండి ఈ ఔషధం తయారీకి మనం వాడిన అన్నీ కూడా మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతాయి అమరశీల గంధకం కొద్దిగా ఇది ఈ పశు రంగులో ఉంటుంది దీన్ని తెచ్చుకోండి అలాగే ముద్ద కర్పూరం ఈ కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పచ్చకర్పూరం రెండు ముద్ద కర్పూరం ముద్ద కర్పూరాన్ని మనం వాడుతున్నాం అలాగే పటిక ఆలం అంటారు తెల్లగా ఇది పటిక బెల్లంలాగా కనిపిస్తుంది ఇక వెలిగారం దీన్ని బొరాక్స్ అంటారు టంకడం ఈ నాలుగు సమానంగా తీసుకొని నీళ్లు చిలకరిస్తూ పేస్ట్ లాగా నోరండి దీన్ని ఈ మీకు ఎక్కడైతే ఫంగస్ తయారైందో ఎక్కడైతే పిప్పుగోళ్ళు ఉన్నాయో ఎక్కడైతే గోళ్ళు పుచ్చాయో అక్కడ రాసుకోండి ఇలా మూడు రోజులు చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఇంకొక వారం కంటిన్యూ చేస్తే ఈ సమస్య నిశ్చేషంగా తగ్గుతుంది చూసారా నెలల తరబడి ఒక్కోసారి సంవత్సరాల తరబడి బాధపడే బాధపెట్టేటటువంటి ఈ సమస్యని ఇంత తేలిగ్గా తగ్గించుకోవచ్చు అయితే ఇక్కడ ఒక మాట ఇప్పుడు మనం చెప్పుకుంది ప్రథమ చికిత్స గృహ చికిత్స ఒకసారి ఈ సమస్య ఈ గృహ చికిత్స స్థాయిని మించి ఉంటుంది అలాంటప్పుడు మీ నాడిని చూడాలి మీ తత్వాన్ని పరీక్ష చేయాలి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని సురక్షితమైన ప్రభావవంతమైన సౌమ్యమైన అనేక ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిల్లో ఒకదాన్ని మీ తత్వాన్ని బట్టి సెలెక్ట్ చేసి తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది అలాగే బాహ్యంగా ఆభ్యంతరంగా కూడా ఇలా వాడితే ఈ పిప్పుగోళ్ళ సమస్య పూర్తిగా తగ్గుతుంది ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా నాకు వీలు చిక్కినప్పుడల్లా నా నేను వీలు చేసుకొని మరీ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు తెలియాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది అలాగే దీంట్లో ఉన్న సమాచారం మీకు ఉపయోగపడిందని ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకి మీ బంధువులకి మీ తెలిసిన వాళ్ళకి ఇలా వీలైనంత ఎక్కువ మందితో షేర్ చేసుకోండి అప్పుడు ఈ సమాచారం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం